టూల్స్ నేర్చుకుని వెంటనే సంప్రదించండి నమస్తే నమస్తే నమస్తేనా ఎప్పటిలాగానే ఇన్స్టాగ్రామ్లో చాలా కామెంట్స్ వస్తున్నాయి చాలా మంది పర్సనల్గా మెసేజెస్ పెడుతూ ఉన్నారు మనకి మాకు ఈ ప్రాబ్లం ఉంది అని అందులో లక్ష్మీనే అని ఆవిడ పెట్టిన ఒక చిన్న మెసేజ్ వీలైతే నాకు కాల్ చేయండి అనింది ఫస్ట్ ఆ కాల్ తీసుకుని మనం ఒకసారి ప్రాబ్లం ఏంటో మాట్లాడదాం ఓకే హలో హలో లక్ష్మి గారా అండి అవునండి మేము కాల్ చేస్తున్నాం ఉషాని మాట్లాడుతున్నాను నేను మీరు చెప్పండి మేడం మేడం నేను ప్రోగ్రామ్ చాలా చూస్తూ ఉంటాను మ్యామ్ మేడం చాలా బాగా చెప్తారు కొన్ని మాటలు నాకు చాలా టచ్ అయ్యాయి మ్యామ్ ఆ మాటలు వినేసి నేను మీకు ఇన్స్టాలో మెసేజ్ చేయడం జరిగింది మేడం చెప్పండి లక్ష్మి గారు మ్యారేజ్ అయ్యి మా హస్బెండ్ మంత్స్ ఉన్నారు మేడం ఏమో ఇప్పుడు అసలు పట్టించుకోవట్లేదు సఫర్ అవుతున్నాను మేడం నాకు నేనే అసలు కేర్ చేసుకోవట్లేదు ఇప్పుడు ఎందుకు నాతో మాట్లాడట్లేదు సరిగా నాతో ఉండట్లేదు అనేసి చాలా సఫర్ అవుతున్నాను మేడం మీరు అడిగే ప్రయత్నం చేయలేదా ఎందుకు ఇలా ఉంటున్నారు మీరు అని అలా అడగడానికి తన్ని అబ్జర్వ్ చేశాను మేము కొన్ని డేస్ అబ్జర్వ్ చేస్తే తన మొబైల్ చూశాను ఇంతకు ముందేమో నా ముందే మాట్లాడే అతను పక్కకెళ్లి మాట్లాడడం లేకపోతే దూరంగా వెళ్ళిపోవడం చేస్తున్నాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేసి మొబైల్ చూస్తే మొబైల్ లో వేరే అమ్మాయి చాటింగ్లు ఇవన్నీ ఘోరంగా కనిపించాయి మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అండి లక్ష్మి గారు మేడం నానా మీ పెళ్ళై సంవత్సరం అయింది అంటున్నారు కదా అవును మేడం నానా దానికంటే ముందు అంటే పెళ్లి చూపులకి పెళ్లికి మధ్యలో ఎంత టైం ఉండే నానా ఉండే మ్యామ్ ఒక ఫోర్ మంత్స్ ఆ ఫోర్ మంత్స్ ఎలా ఉండే మీతో ఆ ఫోర్ మంత్స్ లో ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు అనేసి అసలు వదిలిపెట్టేది కాదు మేడం అమ్మ వాళ్ళతో చెప్పావా ఇలా సంగతి అని మేడం ఈ విషయం నేను అమ్మ వాళ్ళకి చెప్పాలా ఇంకెవరికి చెప్పాలా అనేది నాకు అసలు తెలియట్లేదు మ్యామ్ ఎలా చెప్పాలనేది కూడా అర్థం కావట్లేదు కానీ మీ అత్తగారి వాళ్ళకన్నా కన్వీట్ చేశారా లక్ష్మి గారు మీరు లేదు మేడం నాకు నేనే సఫర్ అవుతున్నాను మ్యామ్ అలా తోను అలా చేయడం వల్ల నేను ఆ మొబైల్లో ఆ ఇన్సిడెంట్ చూడటం వల్ల నాకు చావు తప్ప ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీ వీడియో చూసి కాల్ చేశాను మ్యామ్ నానా మీరు అంటే అట్లాంటి మాటలు అయితే పొరపాటున అనకండి ఆ ఆలోచన కూడా తీసుకురావద్దు ఐ మీన్ దట్స్ నాట్ గుడ్ థాట్ అట్ ఆల్ నానా ఒక్క మాట మీరు ఇలా ఫోన్ లో చూసారు అన్నట్టుగా తనకి తెలుసా అమ్మా ఓకే సరే నానా ఎపిసోడ్ చూడండి అండ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీకు కాల్ బ్యాక్ చేయిస్తాను ఓకేనా ఏడవకండి లక్ష్మి గారు బాధపడద్దు ఖచ్చితంగా కి సొల్యూషన్ అయితే ఉంటుంది ఈ లోపు ఎటువంటివి ఆలోచించొద్దు ధైర్యంగా ఉండండి సరేనా సరే మేడం ఓకే లక్ష్మి గారు ప్రాబ్లం అయితే చాలా సివియర్ అని అర్థమవుతుంది పెళ్ళి తర్వాత మారారు కొన్ని వన్ మంత్ టూ మంత్స్ బాగున్నాడు తర్వాత నుంచి బాగుండట్లేదు సడన్ గా చూస్తే కొన్ని చాట్స్ ఘోరంగా ఉన్నాయని చెప్తుంది అమ్మాయి ఈ ప్రాబ్లం నుంచి తను ఎలా బయటపడొచ్చు అంటారు ఈ అమ్మాయి ఏం చేస్తే బెటర్ అంటారు అసలు సీ కొన్ని ఆన్సర్స్ బిహేవియర్లీ మాట్లాడితే ఒకలాగా ఉంటుంది ఔషమ్మ కల్చర్ పరంగా ఇంకోలాగా తీసుకోవాల్సి వస్తుంది ఏ పెళ్ళైనా ఓకే మీకు పెళ్ళైంది నాకు పెళ్ళైంది రైట్ ఏ పెళ్ళైనా పెళ్ళైనా మొదట్లో నిజంగా హ్యాపీగా ఉండాలి ఉంటే ఆ ఆ పెళ్ళైన మొదట్లో ఉన్న బాండే వాళ్ళకి లైఫ్ లాంగ్ హెల్ప్ చేస్తుంది రైట్ ఈ బాండ్ ఇందులో క్రియేట్ కాకముందే చెదిరిపోయింది రైట్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉండి ఉండింటే మేబీ ద వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్ రైట్ పెళ్ళైన కొత్తలోనే ఒకవేళ హస్బెండ్ హస్బెండ్ కాకపోతే ఆ తర్వాత తను హస్బెండ్ అవుతాడనే నమ్మకం వన్ పర్సెంట్ కూడా లేదు ఇది ఫ్యాక్ట్ ఓకే అంటే ఇంకొక సినారియోలో చెప్తాను ఓకే పాలు ఇచ్చే తల్లి ఉంది రైట్ ఆ టైంలోనే తనకు తీసుకో దగ్గర తీసుకోవాలని లేదు బిడ్డని పాలు ఇచ్చే టైం అయిపోయిన తర్వాత తల్లి ఉన్నా ఉండకపోయినా ఒకటే రైట్ యూ జస్ట్ హ్యాడ్ అ బేబీ మేము వంద మంది ఉంటాం మేము ఎవరం కానీ వెనక్కి పోం రైట్ వీఆర్ ధేర్ ఫర్ యువర్ బేబీ కానీ కమింగ్ ఫ్రమ్ ద మదర్ మిల్క్ ఇట్ ఈస్ ఓన్లీ యూ హూ కెన్ డూ ఇట్ కదా ఆ టైంలోనే నాకు ఫీల్ లేదు ఓర్ నాకు ఇంట్రెస్ట్ లేదు ఓర్ నేను ఇంకెవరితోనో మాట్లాడుతున్నా నేను బిజీగా ఈ అట్సైడ్ రీజన్ ఏంటిది అన్నది పాయింట్ కాదు ఇఫ్ యు ఆర్ నాట్ మదర్ వెన్ యు రిక్వైర్డ్ బేసికలీ ఉన్నా లేకున్నా ఒకటి ఆ తర్వాత ఎవరన్నా డైపర్ చేంజ్ చేయగలరు ఎవరన్నా చదివించగలరు ఎవరన్నా ఏదన్నా చేయగలరు బిడ్డని రేస్ చేయడానికి ది సేమ్ వే ఏమైనా అవునా కాంట్రరీ కాకుండా అ ప్యారలల్ డ్రా చేస్తే హస్బెండ్ అన్నవాడు పెళ్ళైన కొత్తలో కూడా ఇఫ్ యు ఆర్ నాట్ విత్ హర్ ఆ తర్వాత ఏం చేసుకోనని బేసికలీ బాండ్ అయితే లేదు ఏమనుకోకండి కానీ ఎవరైనా చేస్తారబ్బా దానికి హస్బెండే కావాలని లేదు యూ డోంట్ నీడ్ ఎనీ రూల్స్ ఫర్ దాట్ మ్యాటర్ ఇట్స్ అ బయోలాజికల్ నీడ్ వెన్ ఐ గో టు ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఐ రియలైజ్ దట్ దర్ సో మెనీ కపుల్ వాళ్ళకి అసలు ఏ బాండ్ లేదు తాతగారు అమ్మమ్మకి ఏ కూర ఇష్టం ఉండే అంటే బ్లాంక్ ఎనభై ఏండ్లు వాళ్ళ ఏజ్ అరవై ఏం వాళ్ళ మ్యారీడ్ ఏజ్ రైట్ సో ఇండియాలో ఇట్ ఈస్ వెరీ కామన్ టు నాట్ నో అసలు వైఫ్ ఏంటిది తన ఇష్టాలు ఏంటిది అన్నదే తెలీదు అసలే తెలియదు అండ్ ది డోంట్ ఫీల్ షేమ్ టు జస్ట్ గో ద నైట్ అరే కూర ఏదో వండునో ఇంతగా కూర తిన్నదా తినలేదా ఇంతకు భార్య చమ్స్ ఉన్నాయా లేవా జ్వరం ఉందా లేదా ఎంతమంది అట్లీస్ట్ ఈ కాలం పిల్లలు దే ఆర్ ఏబుల్ టు ఇండల్జ్ విత్ ఈచ్ అదర్స్ లైఫ్ అండ్ గాడ్స్ గ్రేస్ ఇండియా హైజ్ చేంజ్డ్ రైట్ నాన్నల దగ్గర తాతయ్యల దగ్గర పెద్దనాన్నళ్ల దగ్గర బాబాయిల దగ్గర హౌ మెనీ టైమ్స్ డిడ్ మెన్ రియలీ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద విమెన్స్ మైండ్ ఆర్ ద బాడీ ఫర్ దట్ మ్యాటర్ రైట్ ఏ బాండ్ అయినా ఓంకారంలో చల్లగా ఉంటే ఆ తర్వాత ఎప్పటికీ ఆ పునాదులు ఉంటాయి ఓంకారంలోనే నీకు నువ్వు ముప్పై మందితో తిరిగిపోయి నేను కాదంటలే న్యూ డిసైడెడ్ టు డూ ఇట్ ఎనీవే నేను వద్దన్నా ఆపేది లేదు నువ్వు కానీ ముప్పై మందితో తిరిగి వచ్చినాక అరే ఇంకా పారాని ఆరలేదు పెళ్లి కూతురికి నువ్వు ఇక్కడికి వచ్చి హాయ్ చెప్పే టైం నీకు లేకపోతే లైఫ్ లాంగ్ నీ కాళ్ళొత్తుడేందని ఎందుకు అని మళ్ళీ ఉల్టా మళ్ళీ నీ పిల్లలు నీ ఇల్లు నీ సంసారం నేను ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ నేను ఊడక చేసేది ఏందా అని ఇప్పుడు ఈ వర్డ్స్ ఎందుకు వస్తున్నాయి బికాజ్ దెర్ ఇస్ నో బాండ్ హస్బెండ్ అన్న ఫీల్ ఉన్నప్పుడు వెయిట్ చేయాలా తన కోసం అన్న ఆలోచన రాదు రైట్ కలిసి తిందామా ఎప్పుడు వస్తారబ్బా కలిసి తిందాం రండబ్బా రండబ్బా అని ఫోన్ చేస్తాం మనం రైట్ ఎందుకు చేస్తాం లేట్ అవుతుంది ఇప్పుడు అవసరమా తినేసి పనుకుంటే అయిపోదా ఈ ఆలోచన ఎందుకు రాదు సింపుల్ బాండ్ ఉన్నప్పుడు ఒక బిహేవియర్ బాండ్ లేనప్పుడు ఒక బిహేవియర్ తనకి ఏంటంటే లీ షీ జస్ట్ మ్యారీడ్ లకీలీ హ్యావ్ కిడ్స్ ప్రూఫ్ సే నేను ఇప్పుడు సైకాలజీ బ్యాక్గ్రౌండ్ కానీ సైకియాట్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కాబట్టి సే సపోజ్ తనలోనే ఇష్యూస్ ఉందనుకున్నా ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా మంది కపుల్ ఉంటారు ఉషమ్మ పాపం హస్బెండ్ నిజంగానే పక్కకు తిరగరు చెయ్యరు ఏం లేదు అయినా ఒక్క నిమిషం నువ్వు కామ్గున్నావు కదా అంటే యువతి గురించి ఆలోచిస్తున్నావు ఇప్పుడు చెప్పు ఇలా వేధించే వైఫ్స్ హస్బెండ్స్ని చాలామంది నేను చూస్తాను రైట్ వాళ్ళకు ఆలోచన ఉంటుంది ఆలోచన నుంచి వాళ్ళు బయటపడరు వీళ్ళని వీళ్ళని బయటపడనివ్వరు అందుకనే వాళ్ళు సైకియాట్రీలోకి వచ్చి మా హాస్పిటల్లో జాయిన్ అవుతారు రైట్ ఈ సినారియో అయితే ఇట్స్ డిఫరెంట్ రైట్ కానీ ఇక్కడ ఇట్ ఈస్ ప్రూవ్ లా ప్రకారం ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ ఈస్ విత్ సంబడి ఎల్స్ ఆ సంబడి పెళ్ళైనామా పిల్లలున్నామానా ఆయన క్లాస్ ఫ్రెండ్ ఆ బాయ్ ఆ ఆ టాయ్ ఆ డాగ్ ఆ నాకు అనవసరం ఇవే నాలుగు ఆప్షన్లు ఒక మనిషికి కావాల్సింది బాయ్ గర్ల్ టాయ్ డాగ్ ఈ నాలుగిట్ల ఏ ఆప్షన్ అనేది నాకు అనవసరం ఎండ్ ఆఫ్ ద డే గోడ కట్ ఉన్నావు నువ్వు గోడకి ఇట్లు లేవు రైట్ నేను నీతోని ఇప్పుడు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రం ఎనీ టైమ్ ఐ కాల్ ఐ విల్ కాల్ యూ కదా యూ వాంట్ టు టాక్ టు మీ ఎనీ టైమ్ యూ విల్ కాల్ మీ ఈ మూమెంట్కి మనం ఎట్లా వచ్చినాం బికాస్ వీ హ్యాడ్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్స్ టైం కదా నేను ఇప్పుడు ఇవాళ అసలు రా వచ్చేది లేగానే ఉండే కదా రైట్ బట్ నేను వచ్చినప్పుడు నేను మీకు స్టిల్ లైక్ ఆల్ యూ ఎందుకు అవైలబుల్ ఉన్నారా అసలు బిజీ ఉన్నారా ఏంటి తెలుసుకుందాం అసలు మనకి ఏమైనా కాల్స్ ఉన్నాయా లేవా కదా ఆ రెస్పెక్ట్ అన్నది ఇంకా ఉంది ప్రొవైడెడ్ ఆ చను కూడా ఉంది మీరు మొన్న వెల్ ఇన్ వెల్ అబ్బా అంటే సరే నోట్ తెరిచి మీరు అడిగి అరే నేను వస్తా ప్రాణం ఎట్లా లేచింది ఆ ఈవెన్ వెల్ ఎట్లా లేసింది అది మనం క్రియేట్ చేసుకున్నాం ఆ బాండ్ క్రియేట్ చేసుకున్నాం ఆ బాండ్కి రెస్పెక్ట్ చేసుకుంటారు నిద్రం రెస్పెక్ట్ చేయాలి ఇద్దరు రెస్పెక్ట్ చేసినప్పుడే ఆ బాండ్ విల్ స్టాండ్ ఇప్పుడు ఇండియన్ కల్చర్ ప్రకారం డివోర్స్ దిషెస్కో అని చెప్తే ఇట్ వుడ్ బీ బ్యాడ్ ఓకే కానీ ఒక బయోలాజికల్ నీడ్ కోసం కూడా ఆమెను పట్టించుకుంటలేదు అంటే అర్థం ఏంటి ఒక లెవెల్ ఇంకా కిందకి దిగిపోయిండు నువ్వు ముద్దు పెట్టు పెట్టకపోయి పిల్లకి ఏమి ఇష్టమో అన్న ఒక మాట అడిగితే నాకు సంబంధించి అడుగుకూడదు ఓకే ఇఫ్ యు ఆర్ నాట్ ఈవెన్ దాట్ పెళ్ళి కొడుకు పారా ఆరనప్పుడే నువ్వు అది కాన అది కాదు అని ప్రూవ్ చేసేసినావు ఉల్టా నీవు ఎక్కడ కావాలి అక్కడ మెహందీ పట్టించుకుంటున్నావు నెల్పాలిష్లో వడ్డించుకుంటున్నావు ఇక నేను ఆడపిల్ల లాంగ్వేజ్లో చెప్తున్నాను నేను ఇవన్నీ ఓకే ఐఎమ్ నాట్ యూజింగ్ ది బయోలాజికల్ వర్డ్స్ అట్ ఆల్ వెన్ ఆర్ బిజీ ఇన్ యువర్ ఓన్ వరల్డ్ ఈ టైంలో ఈ ఈ రెండు నెలల తర్వాత ఆమె ప్రెగ్నెంట్ ఈ పిల్లల ఈమెనే చూసుకోకపోతే తర్వాత బేబీని చూసుకుంటాడని నమ్మకం ఏంటి ఛాన్స్ లేదు

నా బిడ్డకి నేను స్టాండ్ చేస్తాను ఆ టైంలో వాడు తప్పు చేసిండో నేను ఒప్పుకుంటాను నెక్స్ట్ టైం వాడు చేయడం వాడు అక్కడి నుంచి తీసుకొచ్చి నేను లోపల లోపలి తీసుకుపోయి నేను మందలించుకుంటాను ఏమో అరే ఎందుకు అట్లెందుకు చేసినవరా అట్లా చేసేది లేకుండా ఏం తప్పులైనా కూడా అట్లే ఎందుకురా రైట్ సో ఎవ్రీ మదర్ ఈజ్ యశోద అందులో మనకి నీకైనా ఉండేదా బయట ముందు అయితే ఏ వాడు చేసి ఇండర్లే వద్ద అది పడ్డదేమో నిజంగానే వాటర్ అక్కడ నుంచి వాడు కావాలని తోస్తాడా పోయినాక రే దున్నపోదు నువ్వు చేసినవరా అని నేను చూసిన ఎక్స్టైమ్ చేయకు రైట్ దిస్ ఈజ్ స్వీట్ పేరెంటింగ్ ఇప్పుడు ఇట్లా ప్యారలస్ డ్రా చేసినా కూడా మీరు మీరు అడిగినట్టు మీరు అత్త మామయ్య వాళ్ళతో చెప్పినారా అని అడిగినారు రైట్ మమ్మీ వాళ్ళతో చెప్పినారా అంటే నాకు అర్థం కావట్లేదు అంటుంది ఎగ్జాక్ట్లీ చెప్పినా తనకి ఎవరు సపోర్ట్ చేస్తారు జీరో ఇండియన్ కల్చర్ ఏమంటుంది నానా మీ ఆయన నీ మీద పెట్రోల్ పోసినా పర్లేదు నానా ఇంకోసారి పోయాడులే అని నువ్వు పో అని అంటుంది ఇండియన్ కల్చర్ అవునా కాదా ఇండియన్ కల్చర్ ఓపిక పట్టు అని చెప్తుంది రైట్ వంద తొంభై తొమ్మిది సార్లు కదా వంద సార్లు కొట్టినాడమ్మ అంటే చూసినావా నీ మీద ప్రేమతో హండ్రెడ్ అండ్ వన్ టైమ్స్ కొట్టాలనుకున్నాడు కానీ ఓన్లీ హండ్రెడ్ టైమ్స్ కొట్టినాడు ఈ ఇన్నిసార్లు ఇన్ని అబ్బాయి ఇట్లాంటి మాటలు ఓకే ఓర్పుకి సహనానికి కూడా ఒక రీజన్ ఉన్న దగ్గర చెయ్యాలి ఓకే అపార్థ దానం పాపం ఎట్లాంటి మనిషికి మనం మన ప్రేమ అందిస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ రైట్ ఓంకారంలో ఉన్నది ఓంకారంలో ఉన్నప్పుడే నీకు పెళ్ళంలాగా కనిపించపోతే పదేళ్ళ తర్వాత నీ తలకేలాగా కనిపిస్తుందా వై ఆర్ యు ఈవెన్ క్రయింగ్ ఫర్ పర్సన్ హూ డజన్ కేర్ ఫుర్ యూ ఏడవండి వంద సార్లు ఏడవండి మీ బిడ్డ కోసం ఏడవండి కానీ అట్లాంటి వాళ్ళ కోసం కాదు ఎవరైతే మీతోని మాట్లాడడానికి టైం లేదో పరే పుస్తక కూడా ఇంకా రియల్లీ ఫ్రెష్ పెళ్లి ఫోటోలు కూడా ఇంకా ఆల్బమ్ అయిందో కాలేదు కదా పెళ్లి ఆల్బమ్ కూడా ఇంటికి రాలే పది మంది చూడడానికి రెడీ అయిపోయిన పిల్లగాడు ఆ పిల్లగాడు కోసం ఏడుస్తున్న పిల్ల స్టోరీ మంచిగా ఉంది అబ్బా హైలైట్లు పెట్టుకొని సినిమా రీల్స్ తీసుకొని మంచిగా ఉంది కానీ జీవితంలో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ లా పరంగా చూస్తే తనకు ప్రూఫ్స్ ఉన్నాయి బయోలాజికల్గా పరంగా చూస్తే హండ్రెడ్ టైమ్స్ ఇట్ ఈస్ నాట్ సేఫ్ టు బీ విత్ దాట్ గై ఒకవేళ సైకిక్ బిహేవియర్ ఉండొచ్చు మనకు తెలియదు అవసరం కంటే ఎక్కువ అది డ్రాగ్ చేస్తే అది సేఫ్ కాదు లక్ష్మి గారు ఒకటి మీ పేరెంట్స్తోని డిక్లేర్ చేసేయండి యూ డోట్ వాంట్ బీ విత్ హెమ్ ఎనీ మోర్ ఒకవేళ తను సారీ నేను ఇంకొకసారి చెయ్యను నేను ఇంకెవరిని చూడను నీతోనే ఉంటాను ఇగో ఇట్లాంటివంటే కుక్కతో ఒక వంకరండి ఇంకొక అమ్మాయిని చూడడానికి కూడా ఒక టైం ఉంటుంది పాతకాలంలో రాజులు కూడా వంద వంద మందితో ఉన్నవాళ్లే కానీ పెళ్ళైనప్పుడైనా పెళ్లి కూతురులతో ఉన్నారు వాళ్ళు రైట్ పదహారు రోజుల పండగ నూతగా ఏం పెట్టలే రైట్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ ఆన్ అని పదహారు రోజుల తర్వాత వీల్ అగైన్ మీట్ ద ఫ్యామిలీ పాతకాలం మన కల్చర్ చూసుకోండి శ్రావణ్ పెట్టంటారు ఏదో ఒకటి అంటారు సారే అంటారు చీర అంటారు ఇవన్నీ ఎందుకు బిడ్డ మంచిగుందా లేదా అని ఒక కళ్ళకు ఒకసారి చూసుకుందామని తల్లిదండ్రులు అవునా కదా ఆ కాలంలో ఫోన్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసి మామ్ హీస్ నాట్ ట్రీటింగ్ మీ గుడ్ యూ కమ్ టేక్ మీ ఇది లేదు మనకి రైట్ సో ఆప్షన్ లేకుండే వాళ్ళకి పదహారు రకాలుగా అదొకటి ఇదొకటి ఏదో సాకుతోని పోయి బిడ్డను చూసుకొని వచ్చడం లేదా బిడ్డను తీసుకొచ్చుకోవడమో పండగననో ఆషాడమనో తలకాయ మెడకాయ ఏదో ఒకటి ఉండింది బట్ సీరియస్లీ నేనైతే ఐ విల్ అడ్వైజ్ యూ టు వాక్అవుట్ ఆఫ్ దట్ రిలేషన్షిప్ అమ్మవారికి దండం పెట్టుకోండి మిమ్మల్ని ఇష్టపడే వాడిని మీరు పెళ్లి చేసుకోండి హాయిగా ఉండండి దీన్ని అసలు మీరు పెళ్ళి అని ఎట్లా కన్సిడర్ చేస్తుండో నేనైతే దీన్ని పెళ్ళి అని కన్సిడర్ చేయను పెళ్ళి అన్నవాడు ఫస్ట్ కన్నీళ్ళు తోడాలి కన్నీళ్ళు పెట్టించుకో ఫస్ట్ కన్నీళ్ళు తుడవాలే మీ మాట కన్నీళ్ళు పెట్టించకూడదు పోనీ అబ్బా సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు అయింది అంటే తరు జుట్లు పట్టుకుని కొట్లాడుకోండి అందరు ఫ్యామిలీలు చూసుకుంటారు పెద్ద పెద్ద ఇదేం కాదు బెడ్రూమ్ వెళ్ళకపోయి అందరికీ నడుస్తూనే ఉంటాయి కానీ దాట్ ఈస్ నార్మల్ దిస్ ఈజ్ నాట్ నార్మల్ మీ మీద ఇష్టం లేనప్పుడు మొదట్లోనే కాదబ్బా నేను తొంభై తొమ్మిదేళ్ళు ఉన్న ఒక మనిషితోని ఇంకొక సంవత్సరం ఎక్కువ నాకు బతుకు రాసి ఉండింటే నాకు నచ్చినోడితో నేను బతుకుతాను ఎవరైనా అలాగే ఉండాలి నీకంటూ వాల్యూ ఇచ్చిన వాళ్ళకి నువ్వు దాసోహం ఏమన్న చేయి కాదనను నీకు వాల్యూ లేదు నీవంటే ప్రేమ లేదు అసలు నువ్వు ఎవరో తెలియదు పక్కకు కామా పెడితే పక్కనున్న పది మంది కోసం నేను వెళ్తాను ఈ బిహేవియర్ కోసం మనం ఎందుకు మా దాసోహం చెప్పు నానా లైఫ్ చాలా 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 కష్టంగా వస్తుంది మనుషులకి కోవిడ్లో కళ్ళు మూసుకొని తెరిసే వరకు టపటపా అని చీమ లీగల్ వాడిపోయినట్టు వాళ్ళ రోజులు నేను ఇంకా నాకు కళ్ళల్లోనే ఉంది కోవిడ్ ఇంకా వచ్చి పోయి సంవత్సరాలు కూడా కాలేదు సో ఏ లైఫ్ అయితే నీకు నారాయణుడు వచ్చినాడో దాని వాల్యూ చేయమా ఎవరైతే నిన్ను పుట్టించినారో వాళ్ళని వదిలేసి నారాయణ మంత్రం వదిలేసి ఇట్లాంటి నరుడి కోసం ఏడవడం అన్నది బిలీవ్ మీ యు ఆర్ డిగ్రేడింగ్ యువర్ లైఫ్ వద్దు మీ అమ్మ నిన్ను ఇంత కష్టపడి పెంచింది అట్లాంటి వాడికి కాదు ఒకవేళ మీ అమ్మ నాన్న వద్దు నాన్న అక్కడనే ఉండు నాన్న ఆయననే మారుతాడు నాన్న తొక్క తోలు నాన్న అంటే ఇద్దరు కూడా తీసుకొచ్చుకొని నా దగ్గర కూర్చోబెట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పుడైతే నేనున్నాను నాతి చెరామి అని పుస్తే మట్టలు కట్టినోడు పక్కన నీ పక్కన నిలబడ్డాడో అప్పుడు పదహారు రోజులు ఉపవాసం ఉండి ఆయన కోసం మళ్ళీ మాట్లాడితే నేను ఉంటాను అట్లాంటి పూజలో కాదన్నాను కానీ అలాంటి వాడి కోసం క్షణకాలం కూడా వెయిట్ చెయ్యకు ఇట్ ఇస్ నాట్ వర్త్ జస్ట్ ఆన్ సో మచ్ వర్త్ఇట్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి